హలో ఫ్రెండ్స్, మాజీ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ M.S. ధోని తన ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్మెంట్ ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా సాటర్డే మీన్స్ 15 ఆగస్టున పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. చిదంబరం స్టేడియంలో జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ 6 రోజుల ట్రైనింగ్ క్యాంప్ మొదటి రోజునే ధోని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. M.S. ధోని సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండనప్పటికీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో తన ఫ్యాన్స్ తనపై చూపించిన ప్రేమకు, సపోర్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్ CEO కాశీ విశ్వనాథ్ ధోని IPL 2020 ఆడతారని, అంతేకాకుండా IPL 2022లో కూడా CSK తరపున ఆడతారని హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఇలా అన్నారు: ఎస్, యూ కెన్ ఎక్స్పెక్ట్ M.S. ధోని టు బి పార్ట్ ఆఫ్ బోత్ IPL 2020, IPL 2021 అండ్ ప్రాబబ్లీ ఫర్ ఈవెన్ ద నెక్స్ట్ ఇయర్ 2022. 51 రోజుల పాటు జరిగే 13వ IPL సెప్టెంబర్ 19న మొదటి మ్యాచ్ మరియు నవంబర్ 10న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. ధోని టీమ్ ఆగస్టు 21న UAE కి వెళ్లనున్నాయి. ఫ్రెండ్స్, ఐ హోప్ యూ విల్ స్టే అట్ హోమ్ అండ్ ఎంజాయ్ ద IPL 13 బై వాచింగ్ ఆన్ టీవీస్. సో ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వర్మాస్ వ్యూ పాయింట్. Till then, this is Verma signing off.